పేరేచర్ల కొండమోడు రోడ్ గుంటూరు హైదరాబాద్ మార్గంలోని కీలక రహదారి. దీన్ని విస్తరించాలనేది ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల దశాబ్దాల కల. అయితే ఏళ్లుగా ఈ కల సాకారం కాకపోవడంతో గోతులమయమైన ఇరుకు రోడ్డులో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రధానంగా సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు ఉన్న 27 కిలోమీటర్ల మార్గం అత్యంత దారుణంగా మారి నిత్యం అనేక ప్రమాదాలతో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. గతంలో ఓ అడుగు ముందుకు పడి ఆగిన ఈ రోడ్డు విస్తరణకి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మోక్షం కలిగింది. గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమోడు వరకు 50 కిలోమీటర్ల దూరం. గుంటూరు నుంచి పల్నాడు హైదరాబాద్ వైపు వెళ్లే వారికి ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలో పేరేచర్ల నుంచి సత్తెనపల్లి వరకు రహదారి కొంత బాగానే ఉన్నా సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు ఉన్న 27 కిలోమీటర్లు మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది. అడుగడుగునా గుంతలతో పాటు బెర్ములు లేవు. పైగా రహదారి పూర్తిగా ఇరుకుగా ఉంటుంది. ఎదురుగా 4 చక్రాల వాహనం వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా వస్తున్న మరో వాహనం పక్కకు దిగి ఎదుటి వాహనానికి దారి ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం ఇక అంతే సంగతి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది క్షితగాత్రులుగా మారుతున్నారు. అదే సమయంలో ప్రయాణానికి అదనపు సమయం పడుతోంది. ఏళ్లుగా ఈ రహదారిని విస్తరించాలని ప్రయాణికులు అనేకసార్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడంతో మరోసారి ఈ మార్గం విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రహదారిని 4 వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. కేంద్రం జాతీయ రహదారి 167 ఏజీగా గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది. భారత్ మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు పేరేచర్ల కొండమోడు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది. 4 వరుసలుగా విస్తరణకు 1032 కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారు ఎంపికై ఎల్ఓఏ ఇచ్చే దశకు పనులు చేరుకున్నాయి. అయితే ఎన్హెచ్ల బడ్జెట్కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబర్ నుంచి వీటిని కేంద్రం తాత్కాలికంగా నిలిపేసింది. నవ్యాంధ్రకు 2వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆగిపోయిన పేరేచర్ల కొండమోడు రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వందల సంఖ్యలో వాహనాలు జరుగుతున్న ఈ కొండమోడు పేరేచర్ల రహదారి పూర్తి అధ్వాన స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ ఇంకా సర్వే పనులనే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజు నిత్యం ఇదే రహదారిలో కొన్ని 10ల సంఖ్యలో మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకున్న పాపం లేదు. రోడ్డు వెంటనే విస్తరణ చేయాలా, ప్రమాదాలను నివారించాలా. ఎందుకంటే 2010లో చూసాం, ఇదే గ్రామంలో ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే నిర్దాక్షిణ్యంగా ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం. అటువంటి సంఘటనలు రోజు ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గోతులమయంగా ఉన్న ఈ రోడ్ని ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక స్కూల్ బస్సు దాటుతుంటే ఒక లారీ వచ్చి గుద్దటానికి ప్రయత్నించింది. మీరు చూస్తున్న ఈ రహదారి 2 రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైనటువంటి రహదారి. ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. పలుమార్లు యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి పట్టించుకున్న త్వరగా ప్రభుత్వం దీన్ని ఫోర్వే చేయాల్సిందిగా కోరుతాం. ఈ 2 రాష్ట్రాల రహదారి మెయిన్ రహదారి కాబట్టి దీనివల్ల యాక్సిడెంట్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇది తొందరగా విస్తరణ మనం చేస్తే యాక్సిడెంట్లు కొన్ని వీళ్ళు సంసారాలు చక్కబడతాయని చెప్పేసి అనుకుంటున్నాం సార్. రోడ్డు చాలా చండారంగా ఉందండి. అసలు గుంతలు ఏదైనా వెహికల్ వస్తే మేము దిగాల్సిన పరిస్థితి. రాత్రుల్లో అయితే తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇరుకు రోడ్డు అండి ఇది. వెహికల్స్ ఎక్కువ ఉంటుంది, వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న వెహికల్ వచ్చినా మార్జిన్ దిగాల్సిన పరిస్థితి. ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతాయి. నేను దాదాపు నా కళ్ళ ముందే ఒక 7-8 జరిగి ఉంటాయి. 2-వీలర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సైడ్లు కూడా మార్జిన్ బాగా తక్కువగా ఉంది. మట్టి బాగా కొట్టకపోవడం వల్ల సైడ్ దిగినప్పుడు మళ్ళీ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి స్లిప్ అయి కింద కూడా పట్టడం జరుగుతుంది. ఏదైనా కానీ రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. చాలా చిన్న రోడ్డు, హెవీ వెహికల్స్ వస్తాయి. హైదరాబాద్ హైవే కాబట్టి ఈ మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి గుంటూరు సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తి చేసి ప్రభుత్వ ప్రైవేటు అసైన్డ్ పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు, ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు.
పేర్కొన్నారు. నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్ 1.5 మీటర్లు, రెండు వైపులా మార్జిన్లు కలిపి 22.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది. మరి రాత్రి వేళ ప్రయాణం ఈ రోడ్డు బాగా డేంజర్, కొన్ని కొన్నిసార్లు ఈ రోడ్డు మార్గం వదిలేసి మేము నషాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే హైవేని వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు, మరి దారుణంగా గుంటలు కానివ్వండి, రోడ్డు సైడ్ బాగా కోత గురి అయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతాయి. అందువల్ల మేము నషాబేట పిడిరాళ్ళ నషాబేట గుంటూరు మార్గాన్ని ఎక్కువగా వాడుతుంటాము. మనకి ఎంపీ గారి చొరవతోటి ఈ రోడ్డు మార్గం త్వరలో విస్తరించబోతున్నారని తెలిసి బాగా సంతోషపడుతున్నాము. త్వరగా ప్రారంభించి పనులు త్వరగా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాము. కొండమూడి నుంచి పేరేచర్ల రోడ్డు బాగా అధ్వాన పరిస్థితిలో ఉంది. 30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు శాంక్షన్ అయిందంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడేలా చూడవలసిందిగా కోరుతున్నాము. పేరేచర్ల, కొండమూడు నాలుగు వరుసల ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుంది. మరోవైపు సీఆర్డీఏ నిర్మించే బాహ్యవలయ రహదారికి కూడా సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి ఈ రహదారి కీలకంగా మారనుంది.